ब्रेकिंग న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ను కుదిపేస్తున్న హుజూరాబాద్ కహస్తాని షేక్ చేస్తున్న హుజూరాబాద్ రిజల్ట్ ఇక వారంలో టీకాంగ్ లీడర్ మధ్య వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక హై కమాండ్ ముందు నేతల పంచాయతీక ఢిల్లీలో హుజూరాబాద్ ఓటమిపై కొట్లాడ జరుగుతోంది. ఇక అభ్యర్థి ఎంపిక ఓట్ల తీరుపై పరస్పర ఆరోపణలు వస్తున్నాయి. ఇక హుజూరాబాద్ ఫలితంపై హైకమాండ్ ఆరా. ఇక సభకు వచ్చిన జనం ఓట్లు ఎందుకు వేయలేదు, అంతమంది సభకు వచ్చినా కూడా ఓట్లు ఎందుకు వేయలేదన్నట్టు అడుగుతూ తెలుస్తుంది. ఇక హుజూరాబాద్ లో ఓట్లు ఎందుకు తగ్గాయి, ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా సీనియర్లో తెలుస్తోంది. ఇక నువ్వెంత నీ లెక్కెంత అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించింది ఉత్తమేనని పొన్నం ఆరోపిస్తుంటే దమ్ముంటే నిరూపించాలంటూ ఉత్తమ్ సవాల్ విస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకు కేసీ వేణుగోపాల్ క్లాస్ స్పీకర్ తెలుస్తోంది. తలో మాట చెప్పిన ఉత్తమ్ బట్టి పొన్నమని తెలుస్తోంది. ఇక గ్రూపులుగా చీలిన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఇక టీఆర్ఎస్ కోవట్లు ఉన్నారంటూ చెప్పేసి ఫిర్యాదులు కూడా చేసుకోవడం తెలుస్తోంది. ఇక ఈ గొడవలో అయోమయంతో క్యాడర్ పని కాంగ్రెస్ పని కథం అంటూ రాజకీయాల వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్, ఇక ఇదే విషయం సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు రావు పద్మ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అండ్ బెలయ్య నాయక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సో నమస్కారం అండి పద్మ గారు అండ్ బెలయ్య నాయక్ గారు. సో చెప్పండి బెలయ్య నాయక్ గారు. హలో బెలయ్య నాయక్ గారు వినిపిస్తోందా? ఆ వినబడుతుంది, చెప్పండి. సో చెప్పండి, మనం హుజూరాబాద్ ఎన్నికల రిజల్ట్ చూసాము. సో నేతలు ఈ విధంగా. హలో బెలయ్య నాయక్ గారు వినిపిస్తోందా? చెప్పండి, అడగండి. సో నేతల తీరును మీరు ఏ విధంగా ఏమంటారు? నేతల మధ్య పంచాయతీ చూశారు కదా, సో మీరంటే మీరని చెప్పేసి వార్ జరుగుతుంది. సో దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? చర్చించుకుంటారమ్మా, తిట్టుకొనుడు మీరు ప్రోమో పెట్టినట్టు మీరు మాట్లాడుకున్నట్టు జరగదు కాంగ్రెస్ పార్టీలో. నేను ఆదివాసీ కాంగ్రెస్ కు నేషనల్ వైస్ చైర్మన్ ని చాలా మీటింగ్లలో కూర్చుంటూ ఉంటాం, డిస్కస్ చేస్తూ ఉంటాం, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నాం. భిన్న అభిప్రాయాలు ఏమంటే దాని మీద చర్చించుకొని ఒక కామన్ అభిప్రాయానికి రావడం అనేటటువంటిది ఒక అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ లక్షణం. మీరు అనుకున్నట్టు రోడ్డు మీద తిట్టుకున్నట్టు మీరు ప్రోమో పెట్టుకున్నట్టు మీరు ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఉండదమ్మా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ప్రకారం చర్చ జరుగుతుంది. ఏదన్నా ఇవాళ ఓట్లు తక్కువ వచ్చినాయి హుజూరాబాద్ లో, దాంతో ఏదో కొట్టుకుపోయినట్టు 2004లో కూడా 3300 ఓట్లు వచ్చినాయి మరి సిద్దిపేట లో. గవర్నమెంట్ ఫామ్ చేసినాం మేము సిద్దిపేట ఎలక్షన్స్ లో, హరీష్ రావు గారు గెలిచిన ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో సిద్దిపేట ఎన్నికలకు పోతే 3300 ఓట్లు వచ్చినాయి మాకు. కానీ మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఇవాళ అది ఇవాళ జరిగినటువంటి ప్రత్యేక ఎన్నికలు ఇటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ గా జరిగినటువంటి ఆ ప్రత్యేక ఎన్నికల్లో అక్కడ రాజకీయ పార్టీని కూడా పక్కన పెట్టి ప్రజలు యునానమస్ గా వన్ సైడెడ్ గా కేసీఆర్ అహంకారాన్ని దించాలనుకున్నారు, కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకత్వానికి చమరగీతం పాడాలనుకున్నారు. వన్ సైడెడ్ గా తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకుంటే ఆ ప్రజలందు ప్రయోజనాలన్నింటినీ కేసీఆర్ గారు తనొక్కడే తన కుటుంబమే అనుభవించాలనేటటువంటి పద్ధతుల్లో తెలంగాణ విద్యార్థులకు కానీ, తెలంగాణ నిరుద్యోగులకు కానీ, తెలంగాణ ఉద్యోగులకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ సంఘాలు పెట్టుకొని సబండ వర్గాలు పోరాటం చేసిన ప్రజలకు కానీ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నటువంటి ఈ ఆధిపత్య ధోరణి నుంచి తెలంగాణలో ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకనే రాజేందర్ని ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రత్యేక పరిస్థితి అన్ని జెండాలు ఎవరి పార్టీ జెండాలు వాళ్ళ ఇండ్లలో పెట్టి పార్టీలకు అతీతంగా రాజేందర్కు ఓట్లేసి గెలిపించినట్టు. రైట్, ఇక ఇదే అంశం హస్తిలో టీ కాంగ్రెస్ లీడర్ల కుస్తీకి సంబంధించి మరింత మనతో మాట్లాడడానికి రావు పద్మగారు ఉన్నారు. సో పద్మగారితో మాట్లాడదాం. పద్మగారు చెప్పండి, ఇక టీ కాంగ్రెస్ లో వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఇక ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుంది. సో దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే కాంగ్రెస్ లో గొడవ అనేది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము, కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఏ విధంగా ఉంటది మా సూపర్ స్టార్ అని చెప్పి ఏదైతే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ అది. అంటే ఫస్ట్ ఎలక్షన్ లో ఏదైతే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో అంతకుముందు దాదాపుగా 63,000 ఓట్లు వచ్చిన పార్టీ అక్కడ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఈరోజు ఏదైతే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో
63,000 ఓట్లకు పడిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దిగజారింది అనేది ఇవాళ పూర్తిగా ప్రజలకు అర్థమైతే ఉన్నది. అంటే ఇప్పుడు కాబట్టి ఏదైతే ఉందో హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో నాయకులు అందరు మాట్లాడుకునేది ఏదైతే ఉందో వాళ్ళు గొడవపడడానికి అర్థం ఉంది. ఎందుకంటే ఆ 63,000 ఓట్లు ఉన్నది 3,000కు పోయిందంటే ఇవాళ తెలంగాణలో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా ఉంది కాబట్టి కంపల్సరీ నాయకుల మధ్యన గొడవలు జరుగుతాయి అనుకున్నది. ఇంతకుముందు చెప్తున్నాడు కదా ఒక నాయకుడు మాకు మేము గొడవ జరగలేదు అదంతా అబూత కల్పన అని. అది లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఇలా అగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే అక్కడ నాయకత్వం అంతమంది పనిచేసి ఎంతమంది ఇన్ఛార్జ్లు వచ్చి అన్ని మీటింగ్లు పెట్టినా కూడా పరిస్థితి ఆ విధంగా వచ్చింది అన్నప్పుడు ప్రజలలో కూడా ఆలోచన వస్తుంది, ఆ విధంగా మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి అని అది నా ఆలోచన అండి. హైదరాబాద్ ఫలితంతో బీజేపీలో జోష్ కనిపిస్తుంది సో అధికారంలోకి దగ్గరలో ఉన్నట్టనే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఏమంటారు వినబడలేదు, సరిగ్గా వినబడలేదు ఒకసారి మళ్ళీ చెప్పండి. హుజూరాబాద్ ఫలితంతో బీజేపీ మంచి జోష్ లో ఉన్నట్టు కనిపిస్తోంది కదా, సో అధికారానికి దగ్గరలో ఉన్నట్టేనా, సో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? తప్పకుండా బీజేపీ అనేది ఇప్పుడు ఈ రోజు ఏదైతే మళ్ళీ రెండోసారి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అహంకార పూరితంగా ఉండి ఎన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నాకు అధికారం వచ్చిందని విర్రవీగుతూ 1 మంత్ వరకు కూడా కనీసం మంత్రి క్యాబినెట్ ను కల్పించకుండా ఏ విధంగా కాలయాపన చేసి ఏ విధంగా అహంకారంగా ఉన్న తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో 16 అని ఏ విధంగా చెప్పిండో 8కి పడిపోయింది. అంటే ఈ రోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అంటే హామీలు ఇవ్వడం వరకే, ఎలక్షన్ వస్తే మాట్లాడడం వరకే, ఎంతసేపు ఈ పథకాలను ఎలక్షన్ వస్తే ఏ విధంగా పెట్టాలి మళ్ళీ ఏ విధంగా వెనుకకు తీసుకోవాలి అనే చందంగా టిఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది కాబట్టి ఇలా ప్రజలు విశ్వసిస్తలేరు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏదైతే తెలంగాణ వచ్చినాక ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే టైంలో వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రజల కోసం, పేద ప్రజల కోసం, వైద్యం కోసం, విద్య కోసం ఏదైతే అనునిత్యం పాటలు పాడుతున్నాడు, కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు ఎంతసేపటికి ఆయన కుటుంబము, ఆయన కుటుంబంలో ఉన్న వాళ్లకు పదవులు ఏ విధంగా ఇవ్వాలి, బిడ్డ ఊడిపోతే ఏ విధంగా పదవి కల్పించాలని, కేవలం ఒక పదవుల కోసము డబ్బు ఏ విధంగా సంపాదించాలనే ఆలోచనతోని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నడుస్తుంది కాబట్టి బీజేపీ ఇవాళ నిజాయితీగా పనిచేస్తుంది. చూసింది కదా దుబ్బాకలో ఏ విధంగా గెలుపొందినము, అదే విధంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ విధంగా గెలుపొందినము, అదే విధంగా వరంగల్ కార్పొరేషన్ లో ఒక్క స్థానం నుంచి 10 స్థానాల కార్పొరేషన్ లో ఏ విధంగా గెలిచినాం, అదే విధంగా ఏదైతే హుజూరాబాద్ ఎలక్షన్ లో గెలుపొందినాం కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. బీజేపీ ద్వారా ఖచ్చితంగా పనులు అయితే బీజేపీ ద్వారానే ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, మనం ఏదైతే సాధించుకున్నామో తెలంగాణను ఎన్ని కోరికలతో దీన్ని తెలంగాణను సాధించుకున్నామో ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇలా ఏ వర్గానికి చూసినా కూడా ఎక్కడ కూడా ఏ వర్గం ఇలా నిరుద్యోగ యువత బాధపడతా ఉన్నది, మహిళలు బాధపడతా ఉన్నారు, రైతులు బాధపడతా ఉన్నారు, ఎక్కడ లేని విధంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణను సాధించిన తర్వాత రైతులు ఆనందంగా ఉంటారు, ఇలా రైతులు కూడా ఆత్మహత్యలు చూసింది కదా, వరేసుకుంటారా ఉరేసుకుంటారా అని మాట్లాడి ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విధంగా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడిందంటే ఒక అబద్ధాల మాటలే మాట్లాడుతున్నారు, నిజం అనేది లేదు. ఇవాళ బీజేపీ అట్లా కాదు, ఏది చేస్తున్నదో అదే చెప్తున్నది కాబట్టి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఆ విధంగా రేపు 2023లో ఎన్నికలు జరిగినా 2022లో జరిగినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం, ఆ విధంగా మా వ్యూహం ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షుల వారు బండి సంజయ్ కుమార్ గారు కూడా పాదయాత్ర చేపట్టిండ్రు, ఏ విధంగా ఎక్కడ సమస్యలు ఉన్నాయి వేటిని ఎట్లా మనం చేసుకోవాలి, అదే విధంగా కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు, ఇవాళ అందరి సమక్షంలో ఇవాళ ఈటల రాజేందర్ గారు గెలిచిండ్రు, ఒక్క ఎమ్మెల్యే నుంచి 3 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, అందరి ఆలోచనతోని ఏ విధంగా అధికారంలోకి రావాలి, ఏ విధంగా నిజాయితీగా అభివృద్ధి చేయాలి. అబద్ధాల మాటలతోని పూటకు ఒక అబద్ధాన్ని చెప్పుకుంటా అబద్ధాన్ని నిజంలాగా చెప్పుకుంటూ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చెప్తుందో అది ప్రజలకు వివరిస్తాం. ఖచ్చితంగా ఎవరు పనిచేస్తున్నారనే ప్రజలకు కలగజేసి మేము రాబోయే రాంలో ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడం కోసం ప్లాన్ చేస్తాం. కే పద్మ గారు చెప్పండి, ఇక తెలంగాణలో కాంగ్రెస్ కీలకమైనట్లు అనుకోవచ్చా? ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రజలే తీర్పిచ్చింది కదా, ఏదైతే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో అంతకు ముందు 63,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 3,000కు పడిపోయిందంటే ఏమైతున్నట్టు ఇలా కాంగ్రెస్ ఎవరు విశ్వసిస్తలేరు. ఎందుకు అంటే నేను దానికి ఒక ఉదాహరణ చెప్తా, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏదో వస్తుంది ఏదో పోతుంది అని ప్రజలు బాగా అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ లో ఏ విధంగా ఓటమి పాలైంది, అదే విధంగా
ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంతకుముందు 2018 లో గెలిపిస్తే ఎమ్మెల్యేలు మూకుమ్మడి అమ్ముడుపోయినంటే ఇలా టిఆర్ఎస్ పార్టీకి ఒకటే ఓటేసినాం ఒకటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటేసినాం ఒకటే ఇదిని గెలిపించినా ఇది టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే పనిచేస్తుంది అనేది ప్రజలలో ఉంది కాబట్టి ప్రజలు ఎట్లా ఎట్లా అయినా గానీ ఇలా బీజేపీకి అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ కి ఇస్తే ఎట్లా చేసినది టిఆర్ఎస్ పార్టీకే అనే ఆలోచన వచ్చింది కాబట్టి పనిచేస్తున్నది ప్రతి కార్యకర్త ఒక నిజాయితీతోని ఏది రాష్ట్ర నాయకత్వం ఏది సూచిస్తే దాని ప్రకారం పనిచేస్తా ఉన్నారు ఖచ్చితంగా అధికారం ఏదైతే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోసం పనిచేస్తుంది కనీసం తెలంగాణలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా బీజేపీ అధికారం రాలేదు బీజేపీ అధికారంలోకి రావడం కొరకు మేము అమిత్ షా గారు కానీ మా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ ఆలోచనిస్తుంది వాళ్ళ సూచన ప్రకారం పార్టీని పెంపొందించుకుంటూ రాబోయే రోజుల్లో పార్టీని పెంపొందించి అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం పద్మగారు చెప్పండి మరోవైపు కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ టిఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు సో అది ఎంతవరకు నిజం ఇప్పుడు మీరు చూడండి ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక విధంగా అని మ్యాచ్ ఫిక్సింగ్ అని మాట్లాడుతుంది ఎవరండి మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరు కాంగ్రెస్ ని గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీలో పోయింది ఎవరు ఇలా టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసేది మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇలా టిఆర్ఎస్ పార్టీతో పోటీ పడేది లేదు బీజేపీ పార్టీ బీజేపీ ఎదగొద్దని ఏదైతే టిఆర్ఎస్ కేసీఆర్ గారు కనుసన్నల్లో పనిచేసి ఎప్పుడు చూడండి అమిత్ షా గారి ప్రోగ్రామ్ మాకు మేము పెట్టుకుంటే అదే ప్యారలల్ గా ఇంకొక ప్రోగ్రామ్ కేసీఆర్ గారు గడ్డ మీద పెడతారు ఇంతసేపటికి బీజేపీ ప్యారలల్ గా పనిచేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఎక్కడన్నా పనిచేస్తున్నా అండి ఇలా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటే ఒక్క ఆలోచనతోనే పనిచేస్తుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆలోచన సూచన ఉంది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అనుబంధంగా పనిచేస్తున్నారు తప్పితే ఇలా తెలంగాణలో అధికారంలో రావాలనో ఇంకోటనో ఇంకోటి ఏది లేదు మీరు చూసింది కదా 63,000 ఓట్ల నుంచి ఏదైతే 3,000 ఓట్లకు పడిపోయిందో ఇంకా ఏమి ప్రజలు విశ్వసిస్తారు మీరు చెప్పండి కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ అనేది చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు తప్పితే ఇంతసేపటికి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఏ రోజు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ తో పనిచేయలేదు ఎక్కడ కూడా మేము అందరం కూడా కార్యకర్తలు పనిచేసినాం ఒక నిజాయితీతో పనిచేసినాం మేము ఆలోచన ప్రకారం పనిచేసినాం కాబట్టి అయింది తప్పితే మా దగ్గర ఎక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉండదు రావు పద్మ గారు డిస్కషన్ లో పాల్గొన్నందుకు రైట్ ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కప్పర ప్రసాద్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు నమస్తే కప్పర ప్రసాద్ గారు నమస్కారం అండి సో చెప్పండి కప్పర ప్రసాద్ గారు తెలంగాణలో కాంగ్రెస్ కీలకమైనట్లైన ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ ఒక్క ఎన్నికతోనే కాంగ్రెస్ కీలకతం అనేటువంటి మాట మాట్లాడలేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లోకల్ క్యాడర్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి వ్యక్తులు ఉన్నారు ఒక్క హుజూరాబాద్ తీసుకొని రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ కీలకతమైంది అనేటువంటి మాట చెప్పలేము ఎందుకంటే నాగార్జునసాగర్లో మరి ఆ పార్టీ రెండో ప్లేస్లో వచ్చింది బీజేపీకి అక్కడ చాలా చెప్పుకోదగ్గ ఓట్లు రాలే ఆడ డిపైడ్ పోయింది కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి ఆ పార్టీ మీద ప్రజలలో విశ్వాసం సన్నగిలుతుంది అని చెప్పగలం కానీ పూర్తిగా కీలకతమే అయిపోయింది ఇంకా దుకాణం బంద్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఉండదు అనేటువంటి మాట ఇంత తొందరగా చెప్పేటువంటి పరిస్థితి లేదండి సో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటారు అయితే కాంగ్రెస్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇది ఇప్పటిదాకా అధికారాన్ని అనుభవించి అధికారంలో ఉండి పెద్ద ఎత్తున ఆ ప్రజలలో పేరున్నటువంటి అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి కొంత క్యాడర్ ఉంది లీడర్లు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జనంలోకి రావాలి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని రావాలంటే అందరూ ఒకటై పనిచేయాలి అక్కడ కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితులలో ఒకవైపు రేవంత్ రెడ్డి వర్గము మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోవైపు జగ్గారెడ్డి ఇంకోవైపు మధుయాష్ అంటే ఉండే 20 మంది లీడర్లు ఉంటే 20 గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది ఇక్కడ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని బతికిద్దాము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెద్దాము అనేటువంటి లక్ష్యంతో పనిచేయకుండా ఇందులో ఒకరిపైన ఒకరికి అపనమ్మకం ఉంది ఎవరు కోవర్టో ఇందులో ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సరిగా పనిచేస్తాడో తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న జరిగినటువంటి మీటింగ్లో డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినే కోవర్ట్ అనేంత స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పోయింది స్వయంగా పిసిసి అధ్యక్షుడు పార్టీకి గతంలో మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకునే కోవర్ట్ రాయికేం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి
స్థాయిలో నిన్న చర్చ జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో ఒకరి పైన ఒకరికి నమ్మకం లేదు, అపనమ్మకం ఉంది. ఈ అపనమ్మకానికి కారణం ఏంటంటే గెలిచిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉంటున్నారు, టీఆర్ఎస్ పార్టీలోకే పోతున్నారు. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ నా రక్తమే కాంగ్రెస్ అని చెప్పుకునేటువంటి నాయకులు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సందర్భంలో నాయకత్వంలో ఒకరిపై ఒకరికి అపనమ్మకం ఉంది కాబట్టి ఆ అపనమ్మకం తొలగించుకొని కార్యకర్తలకు దగ్గరైతే కాంగ్రెస్ పార్టీకి కొంతలో కొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే రైట్, చెప్పండి ప్రసాద్ గారు. మొన్న చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పరిస్థితి మనం చూసాము, సో హుజూరాబాద్ లో డిపాజిట్స్ కూడా రాలేదు, సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? అదే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికిప్పుడుగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయింది, ఇంకా లేవదు, ఈ పార్టీని లేపేవాళ్ళు లేడు అని చెప్పడం సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ అయితే ఉంది, అంటే దాన్ని ఏమంటారు, సాంప్రదాయక ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగైన అంటే నాయకత్వం యొక్క సంఘటిత శక్తి, లేకపోతే వాళ్ళందరూ కలిసి పనిచేసి జనంలోకి పోయి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అనుకుంటే కొద్దిగా గొప్ప కాంగ్రెస్ ఓట్లు సంపాదించుకునేటువంటి, సీట్లు సంపాదించుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. మనం చూసుకున్నట్టే ప్రస్తుతం ఇప్పుడు క్యాడర్లో కాంగ్రెస్ పని కథమైనట్టు ఉంది అని చెప్పేసి నేతలు ఆరోపిస్తున్నారు, సో ఈ నేపథ్యంలో మీరేమంటారు? కాంగ్రెస్ క్యాడరు ఇప్పుడు ఒకటే, కాంగ్రెస్ కి ఇప్పుడు క్యాడర్ ఉంది కానీ లీడర్ లేడు. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప మార్పును తీసుకొస్తాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్మింది, అయితే ఆయన ఇప్పుడే ఫెయిల్ అయ్యిండు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత హుజూరాబాద్ ఎన్నిక త్రిముఖ పోటీ జరగలేదు. హుజూరాబాద్ లో జరిగినటువంటి ఎన్నిక బీజేపీకి, టీఆర్ఎస్ కు లేదా కేసీఆర్ కు, ఈటల రాజేందర్ కు మధ్యన టఫ్ ఫైట్ గా మారింది. వాళ్ళిద్దరే పోటీలో ఉన్నారు అనేటువంటి సంకేతాలు మొత్తంగా పోయినాయి. అక్కడ మూడో పార్టీ ఎవరన్నా ఇండిపెండెంట్ స్థాయిలోనే మూడో పార్టీని చూసింది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ ఒకటి పోటీలో ఉంది అని చెప్పి ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే అక్కడ పోటీ ద్విముఖ పోటీగా మాత్రమే మారిపోయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇంత వీక్ అయినటువంటి కారణం. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు కౌశిక్ రెడ్డి, అప్పటిదాకా కౌశిక్ రెడ్డికి కొంత క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ అంతా కౌశిక్ రెడ్డి అభిమానులు. కౌశిక్ రెడ్డి వెంబడి ఉండే దాన్ని ఏమంటాం చెలగాళ్ళు అంటే మనం మామూలుగా అంటే వెంబడి తిరిగేటోళ్ళందరూ వాళ్ళు, ఈయన టీఆర్ఎస్ పోవడంతోనే ఆ బ్యాచ్ కౌశిక్ రెడ్డి బ్యాచ్ అంతా టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. కాబట్టి టీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు పోయింది కౌశిక్ రెడ్డి, కేవలం రాజేందర్ మీద ఉండే వ్యక్తిగతమైనటువంటి కసితోటి టీఆర్ఎస్లో నేను అభ్యర్థిని అయితే అనుకుని పోయింది ఆయన. కానీ టీఆర్ఎస్ ఆయన పక్కకు పెట్టినా కూడా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అనేటువంటి ఆశ చూపడం, ఎమ్మెల్సీ వస్తానేటువంటి ఒక భ్రమలో ఉండడం వల్ల కౌశిక్ రెడ్డికి సంబంధించిన వర్గం కొంత టీఆర్ఎస్కు ప్లస్ అయింది. అక్కడ ఈ 60,000 70,000 ఓట్లు రావడానికి కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కు ఉండే ఓట్ బ్యాంక్ టీఆర్ఎస్ కు కౌశిక్ రెడ్డి ద్వారా టర్న్ అయింది కాబట్టి అక్కడ ఆయన ఓట్లు అక్కడ టీఆర్ఎస్ కు వచ్చినాయి, లేకపోతే టీఆర్ఎస్ కు ఆ ఓట్లు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ ప్రాభవం తగ్గలేదని, సో హుజూరాబాద్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయింది, సో ఎందుకు ఓట్లు పడలేదు? అదే నేను చెప్తున్నా కదా, కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఉండే ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళంతా కౌశిక్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ లోకి పోయింది. కౌశిక్ రెడ్డి యొక్క ఓట్ బ్యాంక్ టీఆర్ఎస్ కు టర్న్ అయింది కాబట్టి టీఆర్ఎస్ అసలు యాక్చువల్ అయితే ఈ పరాభవం టీఆర్ఎస్ కు జరగాలి. టీఆర్ఎస్ కు పడ్డ ఓట్లు, టీఆర్ఎస్ పెట్టి కొనుగోలు చేసినటువంటి కొన్ని ఓట్లు కౌశిక్ రెడ్డి ద్వారా పోయినటువంటి ఓట్లే ఇలా టీఆర్ఎస్ కనబడతా ఉన్నాయి తప్ప టీఆర్ఎస్ కు సంబంధించిన 80% ఓటింగ్ అంతా కూడా ఈటల రాజేందర్కు టర్న్ అయింది. ఈటల రాజేందర్ పక్షాన్ని వాళ్ళందరూ ఉన్నారు, ఓటర్లు అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ ద్విముఖ పోటీ జరిగింది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా జరిగింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఉనికి లేకుండా పోయింది. ఇదే స్థితి రాష్ట్రమంతటా ఉండకపోవచ్చు. రాష్ట్రమంతటా అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళ కొంత వాళ్ళు ప్రజల్లోకి పోతే ఇక్కడ మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హుజూరాబాద్ పరిస్థితి ప్రసాద్ గారు చెప్పండి, ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ టీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు, సో ఇది ఎంతవరకు నిజం? మ్యాచ్ ఫిక్సింగ్ ఏం లేదు ఇక్కడ, నేను అదే చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మ్యాచ్ ఫిక్సింగ్ అయింది ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఎన్నికలు రాకముందే, ఎన్నికలలో పోటీ చేయకముందే ఆయన బ్రహ్మాండంగా ఒక ఆర్గ్యుమెంట్ తెరపైకి తెచ్చిన ఒక ఆరోపణ చేశారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చి తనను ఎన్నికల్లో ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ ఏజెంట్ అని కూడా ఆయన స్పష్టంగా చెప్పిండు. రాబోయే రోజుల్లో ఏదైతే రాజేందర్ గారు చెప్పిండో అదే జరిగింది అక్కడ. కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిస్తేనే ఆ ఓట్లు వచ్చినాయి. 60,000 ఓట్లు ఎన్నో టీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిస్తే వచ్చిన ఓట్లే, బీజేపీకి వచ్చిన ఓట్లు పూర్తిగా టీఆర్ఎస్ హుజూరాబాద్ లో తుడుచుకు పెట్టుకపోయినట్టుగానే మనం భావించాలి. టీఆర్ఎస్
గంపగుత్త ఓట్లన్నీ బీజేపీకి టర్న్ అయినే బీజేపీకి వచ్చాయి. ఈటల రాజేంద్ర అభిమానులు గానీ టిఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి టర్న్ అయింది. కౌశిక్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డికి ఉండే ఓట్ బ్యాంకే టిఆర్ఎస్ కి ఇలా బెనిఫిట్ అయ్యి ఆయన్ని ఓట్లు వచ్చినాయి అనేది స్పష్టంగా మనకు అర్థమైతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కప్పర్ ప్రసాద్ గారు డిస్కషన్ లో జాయిన్ అయినందుకు.